నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కిలర్స్ కి స్వాగతం అన్న. టోక్యో 2020 పారా ఒలింపిక్స్ క్రీడలలో విజయాలు సాధించిన కువైట్ క్రీడాకారులకైతే సమాచార సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అయితే అందరికీ అయితే సన్మానం అయితే చేయడం జరిగింది. కువైట్ లోని జిలిప్ ప్రాంతంలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 49 మంది ప్రవాసులను దేశ బహిష్కరణ చేసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ లో నీటు పరీక్షలకు హాజరైన విద్యార్థులందరికైతే కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ అయితే శుభాకాంక్షలు తెలపడం జరిగింది. షేక్ జాబర్ బిర్జీ అభివృద్ధిలో భాగంగా మనం చూసుకుంటే తేలియాడే రెస్టారెంట్లను ఏర్పాటుకైతే కువైట్ ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి వాణిజ్య పరిశ్రమల శాఖ కూడా అయితే అంగీకరించినట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్లోని జూ పార్కు పునఃప్రారంభానికైతే ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాల కోసం వేచి ఉన్నామని చెప్పి జూ పార్కు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి సన్నాహాలలో భాగంగా పాఠశాలలు తిరిగి తెరవడానికి ముందు మనం చూసుకుంటే 900 మంది పురుషులు మరియు మహిళా నర్సులతో పాఠశాలలో క్లినిక్లను సన్నద్ధం చేయడానికైతే విద్యా మంత్రిత్వ శాఖతో పనిచేస్తారని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 41 కొత్త కరోనా కేసులు నమోదైతే ఒకరు మరణించడం జరిగింది. 146 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటే 1303 మంది అయితే కువైట్లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్కు చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే ఒక దినారు 242.13 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినారుల 900 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కేర్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.